యాక్చువల్గా ఏంటంటే మన రాజ్యాంగంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరికి వేయాలి అన్నది ఇండివిజువల్ బేసిస్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఎటువంటి కుల మత వర్గాలకు బలి కాకుండా రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్పే పాలసీస్, వాళ్ళు ఏ విధమైన మార్పులు తీసుకువస్తారు అన్న దాన్ని అడుగుతూ, నేను ఇప్పుడు గ్రామాల్లో వెళుతున్నప్పుడు గ్రామాల్లో ప్రజలకు అదే చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకులు వచ్చి ఏదేది చేస్తామని చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఇన్ రైటింగ్ తీసుకోండి, ఇవన్నీ మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోండి, సంతకాలు తీసుకొని రేపు చూపించండి మీకు ఓటేశాం మీరు ఈ పని చేయండి. ఎన్నో రాజకీయ పక్షాలు డబ్బులు పంచి ఓట్లు కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళి 2000కు ఓటుకి ఇస్తాము, 3000కి ఇస్తాము, ఈ విధంగా ఓట్లను కూడా కొనుక్కుంటున్నారు. యాజ్ యూత్ మీ డ్యూటీ ఏంటంటే మీ అమ్మా నాన్నల మీద, మీ కుటుంబ వర్గాల మీద మీ ప్రభావాన్ని మీరు చూపించాలన్నమాట. ఎటువంటి ఆశ పెట్టినా కూడా డబ్బులు తీసుకోకుండా మనం వాళ్ళ విధి విధానాలను, ఆ వ్యక్తుల యొక్క చరిత్రలను, ఆ వ్యక్తుల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళు చేస్తారన్న మనకున్న నమ్మకాలను చూసి మాత్రమే మనం వాళ్లకు ఓటేద్దామని మీరు యువతరం మన గ్రామాల్లో మార్పులు తీసుకురావాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం లెవెల్లో గనక ఈ మార్పును తీసుకురాగలిగితే ఖచ్చితంగా మంచి వాళ్ళు ముందుకు వస్తారన్నమాట రావడానికి. ఇప్పుడు రాజకీయాల్లో రావాలంటే ఏమడుగుతున్నారు తెలుసా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నారు. మీ దగ్గర 10 కోట్లు 20 కోట్లుంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అధికారం మీకు వస్తుంది, 100 కోట్లుంటే మీరు ఎంపీగా పోటీ చేసే స్థాయికి వస్తుందని ఆ విధంగా చర్చలు జరుగుతున్నాయన్నమాట. ఈ విధంగా చర్చలు జరుగుతున్నప్పుడు ఒక యువతగా నేనేం చేయగలను అని మనం ఆలోచించుకోవాలన్నమాట. ఈ డబ్బు ప్రభావాన్ని నేను ఏ విధంగా తగ్గించగలను అని. రేపు డబ్బుల ప్రమేయం లేకుండా కూడా వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎలక్ట్ కాగలరు, మంచి ప్రభుత్వాన్ని అందించగలరు అని మనం ముఖ్యంగా యువత అటువంటి భావాలను గనక సమాజంలో ప్రవేశపెట్టగలిగితే, మీలాంటి యువత ఆలోచించడం మొదలు పెడితే చూడండి, ఖచ్చితంగా మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తారు. డబ్బులు లేని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించగలరు. ఆ మార్పును తీసుకురావాలంటే కేవలం మీ యువకులు, మీ యూత్, మీరు మార్పులు తీసుకురావాలన్నమాట. డబ్బుల ప్రభావం లేకుండా ఏ విధంగా జరుగుతాయన్నది మీ కుటుంబాన్ని మీరు ప్రభావితం చేయండి, వీలైతే మీ బంధుమిత్రుల్లో ప్రభావితం చేయండి, మీ గ్రామాల్లో ప్రభావితం చేయండి. ఆ విధంగా మనం మార్పు తీసుకురాగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు వస్తుంది, మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఖచ్చితంగా మనకు వస్తారన్నమాట. రెండవ ముఖ్యమైన విషయం నువ్వు అడిగింది, ఐపీఎస్లో ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు ఉద్యోగం ఎందుకు వదిలేశారు అని. యా, నేను 28 సంవత్సరాలు పనిచేశాను ఈ సర్వీస్లో. 1990లో ఐ జాయిన్, 2018లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు వ్యవసాయం అన్నా గ్రామీణాభివృద్ధి అన్నా చాలా ముఖ్యం, చాలా ఇష్టం నాకు. కాబట్టి ఈ వ్యవసాయాభివృద్ధి తర్వాత గ్రామీణాభివృద్ధి చేయడానికి నేను సర్వీస్లో ఉన్నా కూడా చాలా పనిచేసేవాడిని, నేను గ్రామాలకు వెళ్ళేవాడిని, దత్తత తీసుకునేవాడిని, ఆ పనులు చేస్తుండేవాడిని. కానీ ఎన్ఐఆర్డీ అనే ఒక సంస్థ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ పడిందనమాట. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్కి ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. నేను కూడా అప్లై చేశాను. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ముగ్గురు కూడా అప్లై చేయించుకుంటే నేను కూడా అప్లై చేశాను. వాళ్ళు వెళ్ళి నన్ను అడిగారు, నువ్వు పోలీసు విభాగంలో ఉన్నావు నువ్వేం చేయగలవని. వాళ్ళకు మొత్తం చెప్పాను నేను, నేను ఇంతవరకు ఏం చేశాను, ఎంతమంది యువతను ప్రభావితం చేయగలిగాను, యువతను గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలి అన్నది నా తపన, యువకులు కూడా గ్రామాలకు వెళ్ళి వ్యవసాయం చేయాలన్నది నా తపన, ఆ విధమైన వ్యవసాయ రంగంలో యువతను నేను తీసుకురాగలన కాన్ఫిడెన్స్ నాలో ఉంది అని నేను చేసిన వర్క్ అంతా వాళ్ళకు చూపించాను. వాళ్ళు అన్నారు, నువ్వు పోలీసు విభాగంలో పనిచేస్తున్నందువల్ల మేము వీ కెనాట్ కన్సిడర్ అన్నారు. మళ్ళా ఒక సంవత్సరం ఆ పోస్ట్ అలాగే పెట్టారు, ఎవరిని ఫిల్ చేయలేదు. మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మళ్ళా నేను అప్లికేషన్ వేసి మళ్ళా వెళ్ళాను ఇంటర్వ్యూ ముందుకి. సేమ్ ఇంటర్వ్యూ బోర్డు మళ్ళా నన్ను చూసి అడిగారు, మళ్ళా వచ్చావే అంటే, సార్ మళ్ళా నేను వచ్చాను, ఆ తపన చూసి కూడా మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి, దిట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ దట్ ఐ హ్యావ్ కి ఐ హ్యావ్ అగైన్ కమ్, అదర్వైజ్ నేను మహారాష్ట్రకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా అయ్యేవాడిని, బాంబే సిటీకి పోలీస్ కమిషనర్ అయ్యేవాడిని. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కోరుకునేది బాంబే సిటీకి కమిషనర్గా అవ్వడం, నేను అవ్వగలను. కానీ ఐ సెడ్ మై హార్ట్ విత్ మై ఫార్మర్, నా రైతులతో నా హృదయం ఉంది, గ్రామాలతో నా హృదయం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వగలిగితే భారతదేశంలో ఉన్న గ్రామాలను మార్చే ప్రయత్నం నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ జాబ్స్. నేను అడుగుతున్నది 5 సంవత్సరాల నుంచి ఎవరూ రాని పోస్టుని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల నుంచి ఆ వేకెన్సీ ఎలా ఉండింది? ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి. నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్.
అటువంటి దాన్ని నాకు ఇవ్వమని అడిగితే మళ్ళా అగైన్ దే సెడ్ ఇట్ ఈస్ యువర్ పోలీస్, నువ్వు పోలీస్ కాబట్టి ఇవ్వలేదు. నా పోలీసు వృత్తి దీనికి అడ్డొస్తున్నందువల్ల ఐ సెడ్ లెటస్ టేక్ అవుట్ మై పోలీస్ జాబ్, లెట్ మీ గో టు ఫార్మర్స్, లెట్ మీ గో టు విలేజెస్, లెట్ మీ గో టు స్టూడెంట్స్. కాబట్టి ఇది నాకు అడ్డొస్తుంది కాబట్టి ఆ 28 సంవత్సరాలు చేసిన సేవ ఆ విధంగా పక్కన పెట్టి గ్రామాలకు వెళదాం, రైతులతో కలుద్దాం, యువతరంతో కలుద్దాం, వీళ్లలో మార్పులు తీసుకొద్దాం ఆలోచన విధానం అన్న భావాలతో ఈరోజు నేను బయటకు వచ్చాను. మన సంకల్పాలు చేస్తే ఆటోమేటిక్గా ముందుకు మనం వెళ్ళగలం. అల్టిమేట్గా ఏంటంటే యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, ఏవైతే మంచి విషయాలు మనం చేయాలనుకుంటున్నామో ఆ విషయాలు చేయడానికి మనం వీ షుడ్ గివ్ 100% టు దట్. అందువల్ల ఇప్పుడు 8వ జిల్లా ఇది, నాకు తూర్పుగోదావరి జిల్లా 8వ జిల్లా తిరుగుతున్నాను. ఎంతో వందలాది మంది రైతులను కలిశాను, రైతుల సమస్యలను గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. రైతుల జీవితాల్లో మార్పు రావాలి, గ్రామాల్లో మార్పు రావాలి అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. ఆ దిశగా నేను వెళుతున్నాను. దట్ ఈస్ మై రీజన్ ఫర్ రిజైనింగ్ ఫ్రమ్ ది ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ నౌ కమింగ్ టు ఇండియన్ పెజెంట్ సర్వీస్. ఇండియన్ పెజెంట్ సర్వీస్, భారతీయ రైతు సేవకి నేను బయటకు వచ్చాను అనమాట. సో ఐఎమ్ 100% వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ 100%. ఏదైతే ప్లాస్టిక్ బ్యాగులో రాజు చెట్లకి కాయలు కోయమన్నాడో ఆ పనిలో ఉన్నాను నేను. కాబట్టి ఐ కెన్ సర్వైవ్ ఫర్ లాంగర్ టైమ్. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్.